ఈ మధ్య నేను తయారు చేసిన వంటలను పంచుకోవటం చాలా రోజులు అయినట్టుంది కదా. అందుకే రుచికి ఆరోగ్యానికి మంచి నల్లకారం పొడి గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఇదిగో నల్లకారం పొడికి ఏ ఏ దినుసులు కావాలో ఇక్కడ మీకు అన్నింటినీ చూపిస్తున్నాను. ఈ దినుసులన్నీ రెడీ అయ్యాక మీరు కూడా చక్కగా నల్లకారం పొడి నేను చెప్పే విధానంలో చేసుకోండి. ఇప్పుడు ఇంకొంచెం బాగా చూడండి. ఇదిగో ఇవి. దీనికి ప్రత్యేకంగా పొట్టు మినప్పప్పునే తీసుకోండి. మామూలు మినప్పప్పు వాడతాం కానీ దీనికి పొట్టు మినప్పప్పు అవసరం. ఆ తర్వాత దీనిలో శనగపప్పు కూడా అవసరం. ఇక చూస్తున్నారు కదా ధనియాలు, ఆ తరువాత జీలకర్ర కూడా ఉండాలి. సో మొత్తం ఇప్పటికీ 4 చూపించాను. ఇక ఇవి చూడండి, మీ కారానికి తగినట్లు ఎండుమిరపకాయలు, అలాగే ఓ పెద్ద నిమ్మకాయ సైజులో ఉన్నటువంటి చింతపండు. ఇదిగో ఇప్పుడు చూపిస్తున్నానుగా దాదాపు ఓ కప్పు నిండా కరివేపాకు, అలాగే ఓ 10 దాకా వెల్లుల్లిపాయ రెబ్బలు, కాస్త నూనె, ఇక సరిపడా ఉప్పు కూడా తీసుకోవాలి. అంతేనా? ఇంకా ఉంది. ఇదిగో ఇది చూడండి, ఇది కొలత. సో ఈ కొలతతో మీరు మినప్పప్పు 1.5 వేసుకోండి, అలాగే శనగపప్పు కూడా 1.5 వేసుకోండి. ఇక ధనియాలు జీలకర్ర అందులో 1/2 కప్ తీసుకుంటే సరిపోతుంది. ఇక కారం ఉప్పు ఇవన్నీ మీ రుచికి తగ్గట్టు ఎక్కువ లేదా తక్కువ తీసుకోండి. ఇక ఈ యొక్క కరివేపాకు కూడా పెద్ద కొలతేం అవసరం లేదు. ఇక చిన్నుల్లిపాయ మీకు ఇష్టమైతే వేసుకోండి, అది వద్దు అనుకుంటే మానేసేయండి. ఇక ఇవ్వండి, ఈ దినుసులన్నీ కూడా రెడీగా ఉన్నట్లయితే ఇక మనం నల్ల కారప్పొడి ఎలా తయారు చెయ్యాలో చూసేద్దామా? ఇంకా ఆలస్యం ఎందుకు? రండి రండి రండి. ఇదిగో ఇది ఒక్కసారి మళ్ళా కూడా చూపిస్తున్నాను. ఇక్కడ మీకు 1 దినుసు మాత్రం యాడ్ చేశాను, ఎందుకంటే చిట్ట చివర యాక్చువల్గా 3-4 స్పూన్ల నెయ్యి కూడా కావాలి. కాబట్టే అది కూడా రెడీ చేసుకొని ఉండాలి. సో పొడికి ఖచ్చితంగా ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ నెయ్యి కూడా రెడీగానే ఉంచుకోండి. అది ఫ్రెండ్స్. సో మొత్తానికి అన్ని దినుసులు రెడీగా ఉంచుకున్నారా? ఒక కొలత ప్రకారం తీసుకుందాము. ఇక గుమగుమలాడే నల్లకార పొడి తయారీ చేసుకుందాము. ఆ గుమగుమలకు మీ ఇంటి పక్కవారు కూడా మీ ఇంట్లోకి వచ్చి ఏం చేస్తున్నావు వదినా, మరదలా అనుకుంటూ అడిగేస్తారు. అంతా చేశాక వారికి కూడా రుచికి చూపించటానికి ఓ చిన్న ప్లాస్టిక్ డబ్బాలో ఇచ్చేద్దాంలేండి. ఇక ఆలస్యం చెయ్యను. రండి రండి రండి, ఎలా చేస్తున్నానో చూసేయండి. ఇదిగో ఇప్పుడు ఇలా 1/2 టీ స్పూన్ తీసుకొని నూనె, అందులో ఇలా దోరగా ఈ యొక్క మినప్పప్పును వేయించుకోవాలి. ఆపిదప ఇంకొక 1/2 టీ స్పూన్ నూనెలో ఈ శనగపప్పును కూడా దోరగా వేయించాలి. అలాగే 1 జీలకర్ర మరియు ఇక దీని తరువాత ధనియాలు కూడా వస్తాయి. ఏది ఏమైనా అన్నింటినీ కూడా విడివిడిగానే వేయించండి. మంచి సువాసన వచ్చేంత వరకు సన్నని మంట మీద వేయించుకోవాలి. తొందర పడొద్దు, మీకు తొందర పడితే పొడి రుచి రాదు మరి. కాబట్టి ఆ తర్వాత అదే బాండీలో
కొన్ని మనం తీసుకున్నన్ని మిరపకాయలు కూడా కొద్దిగా వేయించేయండి. సో మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. స్మెల్ చూపించటానికి వీలు కాదు కానీ, లేకపోతే ఈ పాటికి మీకు నేను చేసే ఈ వేయించే పద్ధతిలోనే నల్ల కారం వాసన వచ్చేస్తుంది. ఇలా కరివేపాకును కూడా వేయించి పక్కన పెట్టుకోండి. అన్నింటినీ కలిపి ఒక గిన్నెలో వేసుకోండి. ఇదిగో ఇప్పుడు చూపిస్తున్నాను కదా, మొత్తం మనం దోరగా వేయించుకున్న దినుసులన్నీ ఒక గిన్నెలో పెట్టుకున్నాను. ఆ గిన్నెలోవన్నీ కూడా ఇక మనం ఏం చేయాలో తెలుసు కదా, చక్కగా మిక్సీ వేయాలి. ఆ మిక్సీ వేసేటప్పుడు ఇవన్నీ కూడా చల్లారిన తరువాతే మిక్సీ పట్టాలి. ఇక మనకు మిగిలినవి ఉప్పు, చిన్నుల్లి, అలాగే చింతపండు. చింతపండు కూడా ఇలా గింజలు లేకుండా పుల్లలు లేకుండా విడిగా తీసి పెట్టుకోండి. మరి ఇదిగో మిక్సీ వేశాను. ఆ మిక్సీ వేసే ముందు వీటిని కూడా కలిపేశాను. చక్కటి సువాసనతో పొడి రెడీ అయిపోయింది. మరి దీన్ని ఒక గిన్నెలో ప్రస్తుతానికి వేయండి. ఇంకొక పని ఉంది, అదేంటో తెలుసా? అదుగో ఒక బాండీలో 3-4 స్పూన్ల నెయ్యి వేసి, ఆ నెయ్యి కరిగిన తరువాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని అందులో వేసి సన్నగా దోరగా వేపుకోవాలి. అబ్బా, అప్పుడు రంగు మారుతుంది, ఘుమఘుమఘుమ వాసన ఇల్లంతా చుట్టుకొని పోతుంది. అదండి నల్లకారం అంటే మజాక ఏంటి, చూసారుగా? అదిగో చక్కటి రంగులోకి వచ్చింది. ఇక స్టవ్ ఆపేసి దాన్ని జాగ్రత్తగా, ఇదిగో ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఒక డబ్బాలో ఏమాత్రం గాలి పోకుండా చక్కగా పెట్టుకోండి. ఆ డబ్బా పైన గట్టిగా ఉన్న మూత కూడా పెట్టండి. ఇది దాదాపు 3-4 నెలల వరకు మీరు చక్కగా ఇడ్లీలలోకి, దోశలలోకి నల్లకారప్పొడి వాడుకోవచ్చు. మరి ఇదిగో ఇప్పుడు చూపిస్తున్నానుగా, చక్కగా తెల్లటి ఇడ్లీలపైన ఇలా నల్లకారం పొడి వేసుకొని బాగా కాచిన నెయ్యి కూడా వేసుకోండి. అబ్బా రుచి చెప్పలేమండి బాబు. అలాగే ఇలా దోశలో ఎన్ని చట్నీలున్నా నల్లకారం పొడి పక్కనైనా పెట్టుకొని తినండి, లేదా దోశ పైన కొద్దిగా వేసుకొని చేసుకోండి. ఇక రుచి అద్భుతమని మీరే చెప్పాలి. మరి మా ఇంటికి వస్తే తప్పకుండా నల్లకారంతో మీకు ఇడ్లీలు, దోశలు, వేరే చట్నీలు కూడా ఉంటాయిలేండి, చేసి పెడతాను. విన్నారుగా ఫ్రెండ్స్, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఎందుకంటే ఇందులో ఉపయోగించే దినుసులన్నీ ఆరోగ్యానికి చాలా చాలా మంచివి. ఇక ఆలస్యం చేయకుండా మీరు కూడా వెంటనే మీ ఇంట్లో వాళ్ళందరికీ నల్లకారం పొడి చేసి పెట్టండి. ఇప్పటి వరకు ఎన్నో కారాలు చేసుంటారు, నల్లకారం చేయకపోతే మాత్రం తప్పకుండా నల్లకారం పొడి చేసుకోండి. ఓకే, ఇది మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళు కూడా చేసుకుంటారు కదా, షేర్ చేయండి. మరి ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.